వందల ఏళ్ల క్రితం బంగారంతో వజ్ర వైడూర్యాలతో ధనిక దేశంగా ఉన్న భారత ఉపఖండాన్ని బ్రిటిష్ వారు వ్యాపారం చేసుకుంటామని చెప్పి వచ్చి దేశాన్ని దోచుకోవడమే కాకుండా ఉపఖండాన్ని ముక్కలుగా చేసి వెళ్లారు. తీరా వెళ్ళేప్పుడు ఏమన్నారు తెలుసా, భారతీయులకు అధికారం ఇస్తే వారికి పాలించుకోవడం చేత కాదు అంటూ ఎద్దేవా చేస్తూ వెళ్లారు. కానీ నేడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్లకి పాలించడం చేత కాదు అని చులకనగా చూసిన అదే భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి చేతికి బ్రిటన్ దేశం తమ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టమని తమ దేశాన్ని పాలించమని ఇచ్చింది. భూమి గుండ్రంగా ఉంది అంటే బహుశా ఇదేనేమో. 200 ఏళ్లుగా భారతీయులను తమ బానిసలుగా చేసుకున్న బ్రిటిష్ వారిని నేడు ఏలడానికి బ్రిటన్ ప్రధానమంత్రి పీఠం ఎక్కాడు మన ఆంగ్లో ఇండియన్ అయిన హిందూ అయిన రిషి సునాక్ గారు. వీరు ఎలా ఒక హోటల్లో వెయిటర్ స్థాయి నుంచి నేడు ఆ దేశాన్నే ఎల్లే ప్రధాని స్థాయికి ఎదిగారు, వారి జీవితం ఎలా ఇక్కడిదాకా వచ్చింది, ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో మీకు క్లియర్ గా తెలియజేస్తాను. పరిస్థితులు చూస్తుంటే భారతదేశం త్వరలోనే ప్రపంచ శక్తిగా ఎదుగుతుంది అనడానికి చాలా రుజువులు కనపడుతున్నాయి. ఎందుకంటే భారతీయులు చాలా మంది ప్రపంచాన్ని శాసిస్తున్న గొప్ప గొప్ప సంస్థలకు సీఈఓలుగా నేడు పనిచేస్తున్నారు. ఇక ఇప్పుడు ప్రపంచంలోనే బలమైన దేశాలుగా చెప్పుకునే అమెరికా బ్రిటన్లకు ఉపాధ్యక్షులుగా ప్రధానమంత్రులుగా మన భారతీయ మూలాలు గల వ్యక్తులు ఉండటం నిజంగా మన భారతీయులకు గర్వకారణం. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి హోటల్ వెయిటర్గా పనిచేసి బ్రిటన్ ప్రధానమంత్రి స్థాయి వరకు ఎదిగిన ఋషి సునాక్ గారి గురించి తెలుసుకోవడం అనేది ఎంతో మంది యువతకి ఒక ఇన్స్పిరేషన్గా ఉండవచ్చు. సో వారి జీవితం గురించి ఇప్పుడు చూద్దాం. ఋషి గారు ఇంగ్లాండ్లోని సౌతాంప్టన్లో 1980 మే 12 జన్మించారు. వీరి తండ్రి పేరు ఎస్వీర్ సునాక్, తల్లి పేరు ఉషా. వీరి తల్లిదండ్రులు 1966లో యూకే వెళ్లి స్థిరపడ్డారు. ఇక బ్రిటన్ లో రిషి తండ్రి ఎస్వీర్ వైద్యుడిగా పనిచేస్తే ఉషా గారు సొంతంగా మెడికల్ షాప్ నడిపేవారు. నిజానికి రిషి సునాక్ గారు తల్లిదండ్రులు పుట్టింది ఆఫ్రికాలో. రిషి తండ్రి ప్రస్తుత కెన్యాలో పుడితే తల్లి ఉషా ప్రస్తుత టాంజేనియాలో జన్మించారు. 1937లో రిషి తాతగారు అయిన రామ్దాస్ సునాక్ గారు ఇండియాలోని పంజాబ్ నుండి నైరోబికి వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. తర్వాత కాలంలో వారి కుటుంబం అక్కడి నుండి బ్రిటన్ కు వలస వెళ్లింది. ఇలా వీరు ఎన్ని దేశాలు మారినా వారి కుటుంబం వారి మూలాలను మర్చిపోలేదు. ఎందుకంటే వారు హిందూ సాంప్రదాయాలను గౌరవిస్తూ నేటికీ పాటిస్తున్నారు కనుక. సో సింపుల్ గా చెప్పాలంటే రిషి గారికి భారతదేశానికి ఉన్న అనుబంధం ఏంటంటే రిషి గారి తాతయ్య అనగా తన తండ్రి యొక్క తండ్రి రామ్దాస్ గారు మన భారతీయులే. వీరు పంజాబ్ రాష్ట్రానికి చెందినవారు. ఇక అలాగే రిషి గారి భార్య అక్షిత గారు మన భారతీయ స్త్రీనే. వీరి పెళ్లి కూడా మన ఇండియాలోనే జరిగింది. ఇంకా క్లియర్ గా ముందు భాగంలో చెబుతాను. సో ఇంకా మన అసలు టాపిక్ లోకి వద్దాం. ఇక యూకేలో అనగా అదే బ్రిటన్ లో పుట్టిన రిషి గారు బ్రిటన్ లోనే పెరిగారు, బ్రిటన్ లోనే చదువుకున్నారు. ఇక రిషి గారి చదువు విషయానికి వస్తే ప్రఖ్యాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు. ఆ యూనివర్సిటీ నుండి వీరు గోల్డ్ మెడల్ని కూడా అందుకున్నారు. వీరు చదువుకునే సమయంలో ఆయన సౌతాంప్టన్ లోని ఓ భారతీయ రెస్టారెంట్ లో వెయిటర్ గాను పనిచేశారు. వేసవి సెలవుల్లో పాకెట్ మనీ కోసం ఆ పని చేశానని ఆయన చెప్పారు. అంతేకాదు అదే ఆయన తొలి ఉద్యోగం కూడా. ఇక చదువు పూర్తయ్యాక ఆర్థిక రంగాన్ని తన కెరీర్ గా ఎంచుకున్నారు. అంతేకాకుండా ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఫిలాసఫీ ఎకనామిక్స్ అభ్యసించారు. ఆ తర్వాత గోల్డ్ మ్యాన్ సచ్ అనే కంపెనీ యొక్క ఆర్థిక రంగంలో పనిచేశారు. ఆ తర్వాత కొంతకాలం సిలికాన్ వ్యాలీలో పనిచేశారు. ఆ తర్వాత ద చిల్డ్రన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ మేనేజ్మెంట్ తైలం పార్ట్నర్స్ లో భాగస్వామిగా పనిచేశారు. ఇలా దాదాపుగా చదువు పూర్తయ్యాక 15 ఏళ్ల పాటు వివిధ చోట్ల ఉద్యోగం చేశారు. రిషి గారు చదువుకునే రోజుల్లోనే కన్జర్వేటివ్ పార్టీలో ఇంటర్న్షిప్ చేశారు. ఇక ఆ తర్వాత 2014లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆయన అడుగుపెట్టారు. దీనికి కారణం రిషి తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా ఒక కమ్యూనిటీ ద్వారా ప్రజలకు సేవా సహాయం చేస్తుండేవారు. తన తల్లిదండ్రులను చూసి ఇన్స్పైర్ అయిన రిషి గారు తను కూడా ప్రజలకు సేవ చేయాలి అనుకున్నారు. అయితే పూర్తి స్థాయిలో ప్రజలకు సేవ అనేది రాజకీయం ద్వారానే చేయగలమని గ్రహించి చివరికి 2014లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇక రాజకీయాల్లోకి వచ్చిన సంవత్సరం తర్వాత అనగా 2015లో బ్రిటన్ లో జరిగే సాధారణ ఎన్నికల్లో రిచ్మండ్ అనే పేరు గల నగరం నుంచి ఎంపీగా పోటీ చేసి మొదటిసారి అక్కడ ఎంపీగా గెలుపొందారు. ఇక ఆయన 2015లో ఇలా తొలిసారి బ్రిటన్ పార్లమెంట్కి ఎన్నికైనప్పుడు అందరి ముందు గర్వంగా తన హిందూ మతం యొక్క పవిత్ర గ్రంథం అయిన భగవద్గీత మీద ఆయన ప్రమాణం చేశారు. ఇలా 2015లో ఎలక్షన్ సమయంలో ఆయన గెలుపు కోసం బ్రిటన్ లోని భారత సంతతి ప్రజలు ఆయన కోసం పూజలు సైతం చేశారు. అలా ఆయన గెలిచినప్పుడు బ్రిటన్ లోని భారత సంతతి ప్రజలు సంబరాలు చేసుకున్నారు.
ఇక తరువాతి ఎలక్షన్ సమయంలో అనగా 2019 లో జరిగిన కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ ఎన్నికల్లో రిషి గారు మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ కు మద్దతు ఇచ్చారు ఇక ఆ తర్వాత 2020 ఫిబ్రవరిలో రిషి గారు బ్రిటిష్ ఛాన్సలర్ గా ఎన్నికయ్యారు ఇలా వీరు పదవిలోకి రాగానే కోవిడ్ మహమ్మారి రావడంతో ఆ పరిణామాలతో వీరు పోరాడాల్సి వచ్చింది ఆ సమయంలో అలాంటి కష్ట పరిస్థితుల్లో వారు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఎంతగానో కష్టపడ్డారు కృషి చేశారు దాంతో కరోనా మహమ్మారి సమయంలో రిషి గారు రూపొందించిన ఆర్థిక విధానాల కారణంగా బ్రిటన్ కాస్త నిలబడటంతో ఆయనకు ప్రజల్లో మరింత ప్రజాదరణ దక్కింది దాంతో ఇక చాలా తక్కువ సమయంలోనే బ్రిటన్లో అత్యంత ప్రజాదరణ పొందిన రాజకీయ నాయకుల్లో ఒకరిగా రిషి గారికి గుర్తింపు లభించింది అంతే కాదు బ్రిటన్లో అత్యంత చిన్న వయసుకొడైన ఛాన్సలర్ గా రిషి గారికి పాపులారిటీ అనేది ఒక్కసారికి పెరిగిపోయింది దాంతో రాత్రికి రాత్రే ఆయన సోషల్ మీడియా ఫాలోవర్ల సంఖ్య విపరీతంగా పెరిగింది ఇక బ్రిటన్ ప్రజలు ఆయన అప్పటి నుంచి ముద్దుగా డిషి రిషి అని పిలవడం ప్రారంభించారు ఇక రిషి గారి వ్యక్తిగత విషయానికే వస్తే క్రికెట్ ఫుట్బాల్ సినిమాలు అలాగే ఫిట్నెస్ అంటే ఇష్టం ఇక వారి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆయన భారతదేశంలోనే ప్రముఖ ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ యొక్క ఓనర్లు నారాయణ సుధామూర్తిల కూతురు అయిన అక్షతామూర్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అక్షతామూర్తి గారు ఇండియాలోనే పాఠశాల విద్యను పూర్తి చేసుకున్నారు ఆ తర్వాత ఎకనామిక్స్ ఫ్రెంచ్ చదవడం కోసం అమెరికా వెళ్లారు ఆ తర్వాత చదువు పూర్తయ్యాక డెలాయిట్ యూనిలివర్ వంటి సంస్థలో పనిచేసి ఎంబీఏ కోసం స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివేందుకు బ్రిటన్ వెళ్లారు అలా అక్కడే సేమ్ కాలేజీలో తన భర్త రిషి సునక్ను తొలిసారి కలిశారు అలా వీరి పరిచయం కాస్త ప్రేమగా మారి 4 ఏళ్ల తర్వాత మన ఇండియాలోని బెంగళూరులోని వేడుకగా పెద్దల సమక్షంలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు ఈ వేడుకలో అగ్రశ్రేణి క్రికెటర్లతో సహా పలువురు ఉన్నత స్థాయి వ్యక్తులు ప్రముఖులు హాజరయ్యారు ఇక వీరికి గాను సంతానంగా ఇద్దరు కుమార్తెలు అక్షతామూర్తి గారు ఇప్పటికే భారత పౌరసత్వాన్ని కలిగి ఉన్నారు అంతేకాదు ఇక్కడ అక్షతామూర్తి గారి సంపద విషయం గురించి కూడా మనం కాస్త తెలుసుకోవాల్సిన అవసరం ఉంది 2009లో అక్షతామూర్తి గారు సొంతంగా అక్షత డిజైన్స్ పేరుతో ఫ్యాషన్ బ్రాండ్ స్థాపించారు సొంత వ్యాపారాలే కాకుండా ఇన్ఫోసిస్ లో ఆమెకు వాటా ఉంది ఆమె సంపదలో అధిక భాగం ఈ వాటా ద్వారానే వస్తుంది దీని ద్వారా వచ్చే సంపద 400 మిలియన్ పౌండ్లు అంటే ఇండియన్ రూపీ ప్రకారం దాదాపు 3981 కోట్ల కంటే ఎక్కువే అని అంచనా అంటే క్వీన్ ఎలిజబెత్ కు ఉన్న 365 మిలియన్ పౌండ్లు అంటే 3633 కోట్ల రూపాయల వ్యక్తిగత సంపద కంటే కూడా అక్షతామూర్తి గారి సంపద ఎక్కువ అంతేకాదు 2010లో నారాయణ మూర్తి గారు బ్రిటన్ లో ప్రారంభించిన వెంచరీ క్యాపిటల్ బిజినెస్ క్యాటమరాన్ వెంచర్స్ కు ఆమె డైరెక్టర్ కూడా దీంతో పాటు ఆమెకు కనీసం 6 ఇతర యూకే కంపెనీల షేర్లు ఉన్నాయి ఇక రిషి అక్షత దంపతులకు అమెరికా బ్రిటన్ లో కనీసం 4 ఇళ్లు ఉన్నాయని చెబుతారు లండన్ లోని కెన్సింగ్టన్ లో 7 మిలియన్ పౌండ్ల విలువ చేసే 5 బెడ్రూమ్ల ప్రాపర్టీతో పాటు రిషి ప్రాతినిధ్యం వహించే ఉత్తర యార్క్షైర్ నియోజకవర్గంలో 1.5 మిలియన్ పౌండ్ల విలువైన జార్జియన్ భవనం ఉంది శాంటా మోనికా కాలిఫోర్నియా ప్రాంతంలో 5.5 మిలియన్ పౌండ్ల విలువ చేసే బీచ్ పెంట్ హౌసులు కూడా ఉన్నాయి అందుకే బ్రిటన్ లో టాప్ 250 బిలియనీర్లలో రిషి సునక్ గారు 222వ స్థానంలో నిలవగా తన భార్య అక్షత గారు 243వ స్థానంలో నిలిచారు ఇక 2022 నాటికి వీరిద్దరి సంపాదన కలిసి 730 మిలియన్ డాలర్లుగా ఉంది దాంతో బ్రిటన్ లో అత్యంత ధనవంతుడైన ఎంపీగా రిషి గారు గుర్తింపు సాధించారు ఇక బ్రిటన్ దేశ రాజకీయ చరిత్రను చూసినట్లయితే గత 200 ఏళ్లలో అత్యంత చిన్న వయసులోనే ప్రధానిగా ఎన్నికైన వ్యక్తిగా రిషి గారు రికార్డును సృష్టించారు ఇక్కడే మీలో ఒక సందేహం ఉండొచ్చు అసలు బ్రిటన్ లో ప్రధాని పదవిని ఎన్నుకునేది ఎలా అని నిజానికి బ్రిటన్ దేశ ప్రధానమంత్రి పదవికి ఎన్నికవ్వాలంటే మొత్తంగా ఉన్న 355 మంది టోరీ ఎంపీల్లో కనీసం 100 మంది ఎంపీల మద్దతు పొందాల్సి ఉంటుంది అయితే రిషి గారికి దాదాపుగా 200 మంది ఎంపీలు బహిరంగంగా మద్దతు ప్రకటించారు దాంతో ఆయనకు బ్రిటన్ ప్రధానమంత్రి పదవి కైవసం అయింది దాంతో రిషి గారు బ్రిటన్ 57వ ప్రధానమంత్రిగా నేడు బాధ్యతలు చేపట్టి 1812లో ప్రధాని అయిన లార్డ్ రివర్పూల్ తర్వాత ఆ స్థాయికి ఎదిగిన అత్యంత చిన్న వయస్కుడుగా మరో రికార్డు సృష్టించారు అంతేకాదు తొలిసారి ఎంపీ అయిన తర్వాత బ్రిటన్ తాజా చరిత్రలో అత్యంత వేగంగా ప్రధాని పదవిని అందుకున్నది కూడా ఆయనే కేవలం 7 ఏళ్ల రాజకీయ జీవితంలోనే ఆయన దేశ ప్రధాని పదవిని గెలుచుకున్నారు అంటే ఇది మామూలు రికార్డు కాదు బహుశా భవిష్యత్తులో కూడా ఈ రికార్డును మరొకరు దాటలేరేమో ఇక రిషి సునక్ గారి కంటే ముందు నుంచే అనేక మంది దక్షిణాసియా సంతతికి చెందిన వారు బ్రిటన్ లో మేయర్లుగా మంత్రులుగా పదవులు చేపట్టారు ప్రీతి పటేల్ సాజిద్ జావీద్ సాదిక్ ఖాన్ వంటి వారు ఈ జాబితాలో ఉన్నారు కానీ ఇంతవరకు ఎవరూ కూడా బ్రిటన్ ప్రధాని పదవి కోసం పోటీ పడలేదు ఆ దేశంలోని మైనార్టీల నుంచి ఇంతవరకు ఎవరూ ప్రధాని పదవి వైపు చూడలేదు కానీ మొదటిసారిగా ఆ చరిత్రను తిరగరాసింది మన రిషి గారే 2020లో అత్యంత కీలకమైన బ్రిటన్ ఆర్థిక శాఖ మంత్రి పదవిని రిషి గారు చేపడమే కాకుండా ఆ దేశ ప్రధానిగా కూడా నేడు ఎన్నికయ్యారు అమెరికా అధ్యక్షుడైన తొలి నల్లజాతీయుడిగా 2008లో బరాక్ ఒబామా చరిత్ర సృష్టించారు అదేవిధంగా రిషి సునక్ కూడా బ్రిటన్ లో మొదటి బ్రిటిష్ ఆసియన్ ప్రధానమంత్రిగా
మొదటి హిందూ ప్రధానమంత్రిగా ఆయన రికార్డు సృష్టించారు. తాను హిందూనని బహిరంగంగానే ఋషిగారు ప్రకటించారు. బయట కూడా ఆయన తన మత సాంప్రదాయాలను విశ్వాసాలను ఆచరిస్తూ కనిపిస్తారు. గోమాత పూజ చేస్తుంటారు. దగ్గరలోని గుడికి తన భార్య పిల్లలతో కలిసి వెళుతుంటారు. ఇలా ఋషిగారి లాగానే ఎంతో మంది భారతదేశ మూలాలు ఉన్న వ్యక్తులు ప్రపంచంలోని వివిధ దేశాలకు నేడు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. వారిలో ఋషి సునక్ బ్రిటన్ ప్రధాని అయితే కమలా హారిస్ అమెరికా ఉపాధ్యక్షులుగా ఉన్నారు. ఇక ఆంటోనియో కోస్టా పోర్చుగల్ ప్రధానిగా ఉన్నారు. మహమ్మద్ ఇర్ఫాన్ అలీ గయానా అధ్యక్షుడిగా, ప్రవీణ్ జుగ్నాథ్ మారిషన్ ప్రధానిగా ఉన్నారు. అలాగే పృథ్వీరాజ్ సింగ్ రూపన్ మారిషన్ అధ్యక్షుడిగా, చంద్రికా ప్రసాద్ సంతోకి సురినామ్ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఇలా భారత సంతతికి చెందిన వారు సుమారు 30 దేశాల్లో అత్యున్నత పదవులు చేపట్టి భారతదేశ స్థాయిని మరింత పెంచారు. ఇలా ఈ విషయంలో చూస్తే ప్రపంచంలో మరే దేశం కూడా భారతదేశ దరిదాపుల్లో కూడా లేదు. ఇలా అయినా భారతదేశం గొప్పతనం విలువ ఏంటో నేడు ప్రపంచానికి మరోసారి అర్థమవుతుందని భావిద్దాం. ఇలా తమ తెలివితేటలతో, కృషి పట్టుదలతో విదేశాల్లో వీరు గొప్ప గొప్ప స్థానాలకు ఎదిగిన వీరందరి తీరు భవిష్యత్తులో మరికొందరికి స్ఫూర్తిదాయకం. సో ఫైనల్లీ కంగ్రాట్. సో ఇది ఫ్రెండ్స్.